బ్యూటిఫుల్ పీపుల్, దగ్గర దగ్గర 15 సంవత్సరాల నుంచి చేస్తున్న పని అన్నమాట. భోగి రోజు పొద్దునే లేచి పెట్టిన గోరింతకు ఎలా వచ్చిందో చూసుకుని అన్నయ్యలు భోగి మంట కోసం ఏమేం కట్టెలు తెచ్చారో చూసేసి అరుగు మీద కూర్చుని వాళ్ళు లేచే వరకు వెయిట్ చేయడము, ఇంటికి పెయింట్ వేసి ఒక 5 సంవత్సరాలు అయిపోయిందని వేసామన్నమాట. వాటి గుర్తులు ఇవి, నేను పెయింటింగ్ వేసినట్టు. ఇంకా గోరింతకు చేయి కడగలేదు. అమ్మ పంచదార నీళ్ళు రాయి రాయి అంటుందో పక్క నుంచి. నిన్న తెచ్చినాటానండి తమలపాకు మొక్క, దీన్ని ఇలా పెంచుదామని. మండవలోగిలు కదా, సో కొంచెం ట్రెడిషనల్ గా అందంగా ఉంటది అనేసి ఎప్పటి నుంచో కోరిక. ఫైనల్లీ భోగి ముందు రోజు నాటాను. ఇది పల్లెటూరులో వేసే నెల ముగ్గు, సంక్రాంతికి 30 రోజుల ముందు నుంచి వేస్తారనమాట. అమ్మ లేచి డోర్ వెనక నుంచి చూస్తుంది. ఒకప్పటిలాగా పల్లెటూరులో కూడా మంట వేయడానికి అంత త్వరగా దొరకట్లేదండి కట్టెలు. అన్నయ్య వాళ్ళు ఎలాగో కష్టపడి సంపాదించారు, నాన్న కూడా అప్పుడే లేచి వస్తున్నారు అన్నయ్యలకి హెల్ప్ చేయడానికి. మంచు కూడా ఫుల్ గా ఉందండి రోజు. మా ఇంట్లో ఉన్న చెక్కలు కూడా తెచ్చేసింది అమ్మ బయటకు అన్ని. ఇంకా మంట రావడానికి పిల్లలకి భలే సరదా కదా. ఫైనల్లీ వెలిగింది. బాగా చలిగా ఉందండి, పిల్లలందరూ స్వెటర్స్ వేసుకుని వచ్చారు. త్వరగా వెలగడానికి కావాల్సినవన్నీ వేశారనమాట. వెంటనే వెలిగింది. నాన్న బైక్ లో డీజిల్ ఏదో తీసినట్టున్నారు, అది పోస్తున్నారు దాని మీద. అసలు భోగిమంట అంటే యజ్ఞంతో సమానం అంటండి. అంటే దానిలో మారేడు, వేప, మేడి, జిల్లేడు అని అన్ని రకాల కలప కాల్చినప్పుడు అది మన చుట్టూ ఉన్న గాలిని శుభ్రం చేయడానికి యూజ్ అవుద్దంట. మనకు అప్పుడప్పుడు డౌట్స్ వస్తాయి కదా, నాన్న భోగి ఎందుకు చేస్తారు అని అడిగితే చెప్పారనమాట. వెంటనే భలే చెప్తారు నాన్నని. తెచ్చిన అన్ని కట్టెలు ఎండిపోవడం వల్ల వెంట వెంటనే కాలిపోయి అందుకు ఇంకొద్దిసేపు మంట ఉండడానికి ఇలాంటి పచ్చి తెలంగాణ భాష పదండి. అలా వీధిలోకి వెళ్ళి ఎవరెవరు ఏమేమి ముగ్గులు పెట్టారో చూసేసి వచ్చేద్దాము. 2 నెమళ్ళు హ్యాపీ పొంగల్ అట, వాకిల్ నిండా భలే పెట్టారు. మొత్తం ఎక్కడ గ్యాప్ లేకుండా ఎంత కలగా ఉందో అసలు. అప్పుడే సంక్రాంతి వచ్చిందరా మీకు అంట. వీడు ఫోన్ లో చూసే నేర్చేసుకున్నాడు అన్ని ఎలా కొట్టాలి అనేసి. ఎన్ని యాంగిల్స్ లో ఎంత బాగా కొడతాడో అండి డ్రమ్స్ మాత్రము. మేమైతే చాలా ఆశ్చర్యపోయాం అనమాట. ఆ పొజిషన్ చూడండి ఎలా కూర్చున్నాడు. చెల్లి ఇంకా బయటికి రాలేదు, భోగమంట అయిపోయింది కూడా. ఈలోగా అన్నయ్య గారు అబ్బాయి వచ్చాడు, ట్రిపుల్ ఆర్ డ్రెస్ అనమాట. దండం పెట్టుకోరా ఫోటో తీస్తాను అంటే వాళ్ళ నాన్న వెనక పరిగెట్టేస్తున్నాడు. ఈలోగా మా ఇంటి దగ్గర పిల్లలు కుక్క పిల్లలు పట్టుకుని వచ్చారు. మా చెల్లి లోపల రెడీ అవుతుంది. ఇంకా కుక్క పిల్లలు అనగానే పరిగెట్టుకుని వచ్చింది రెడీ అవడం మానేసి. మా చెల్లికి 4 కుక్కపిల్లలు ఇచ్చినా పెంచేస్తుంది కానీ మా అమ్మ తోలు తీసేస్తుంది అనమాట. ఈ కుక్క పిల్ల చేతిలో చాలా జాగ్రత్తగా కూర్చుంది కానీ ఈ కుక్క పిల్ల మాత్రం బ్రేక్ డాన్స్ వేసేస్తుందండి. తెల్ల కుక్క పిల్ల మా అక్కగారు అమ్మాయికి సెగ తగిలేస్తుందంట, దింపేమని గోల పెడుతుంది. వీళ్ళు ఇలా 3 సార్లు తిరిగి దానిలో ఆ దండ వేసేస్తారు. అన్నయ్య బావగారు అరుగు మీద కూర్చుని చక్కగా చూస్తున్నారు. అలా దండం పెట్టుకుని బొట్టు పెట్టేసుకుని కొంచెం మంది అయితే భోగి మంటలో కాసుకున్న నీళ్లు స్నానం చేస్తారు, తల స్నానం అనమాట. ఇంకొంతమంది అయితే దానిలో ఆ పచ్చిమిరపకాయలు, వంకాయలు కాల్చుకుని ఆ పచ్చి పులుసు చేసుకుంటారు. ఇది రాజమండ్రి వెళ్ళినప్పుడు ఎంతో ఇష్టపడి కొనుక్కున్న డ్రెస్ అనమాట, భోగికి వేసుకున్నాను. మేడం గారు లోపల నుంచి రెడీ అయ్యి వచ్చేటప్పటికి బయట మంట కూడా అయిపోయింది. మంట అయిపోయినా కానీ సెగ వస్తుంది అనమాట, అందుకే అంత దూరంగా ఉండి ప్రదక్షిణాలు చేస్తుంది. అది బొట్టు పెట్టుకుందామని చూసింది, కాలింది అనమాట. మళ్ళీ ముట్టుకోవడానికి భయపడుతుండే నేనే తీసుకోండి అప్పుడు తీసుకుంది అనమాట. కథ కంచికి మనం ఇంటికని విన్నా కానండి, ఒక రోజు కంచి నుంచి మన ఇంటిగా చీరలు వస్తాయని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చెల్లి సరదాగా కట్టుకుంది చూసారు, అవేనండి కంచి నుంచి వచ్చిన పట్టు చీరలు, ఇంకా సిల్క్ చీరలు. లక్ష్య సిల్క్స్ నుంచి వచ్చాయండి. ఈ పట్టు చీర అయితే చెల్లికి తెగ నచ్చింది. మీరు ఆర్డర్ చేసుకోవాలంటే lakshasilksarees.com లో ఆర్డర్ చేసుకోవచ్చు. ఇంకా వాళ్ళ ఇన్స్టా పేజ్ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని మెన్షన్ చేస్తానండి కామెంట్స్ లో. నిజంగా చీర కట్టుకోవాలంటే ఇష్టంతో పాటు ఓపిక కూడా ఉండాలండి. అందుకే చెల్లికి చీరలు చూపించే బాధ్యత అప్పు చెప్పి నేను చక్కగా కూర్చుని వీడియోస్ తీసా. మీకు కూడా మా చెల్లిలో మంచి ఫోటోస్ కావాలన్నా, పండగలకి మంచి క్వాలిటీ ఉన్న చీరలు కావాలన్నా, సరదాగా బడ్జెట్ ఫ్రెండ్లీ సారీ షాపింగ్ చేయాలన్న, హోల్సేల్ గా లక్ష్య సిల్క్స్ ని అస్సలు మర్చిపోకండి. వీళ్ళకి 160,000 మంది ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఉంటే దానిలో 100,000 మంది వీళ్ళ కస్టమర్స్ అంటే నమ్మండి. మరి క్యాష్ ఆన్ డెలివరీ, ఇంకా వీడియో కాల్ షాపింగ్ అవైలబుల్ గా ఉందంటే ఎవరు ఆగుతారు చెప్పండి. నమ్మకంతో వెంటనే ఆర్డర్ చేసేస్తారు కదా. ఆశ్చర్యం ఏంటంటే ఇంటర్నేషనల్ షిప్పింగ్ ఉందండి, పైగా బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా ఉందట. అమ్మ కుట్టిన ఓనికి సరిగ్గా సరిపోయే జ్యువెలరీ కోసం వెతకని షాపింగ్ యాప్స్, ఇన్స్టా పేజెస్ లేవండి. అప్పుడు కనిపించిందండి జేఎస్ కలెక్షన్స్ ఇన్స్టా పేజ్. మెసేజ్ చేయగానే చాలా బాగా జ్యువెలరీ గురించి అన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. నిజంగా వచ్చాక ఆశ్చర్యపోయామండి, ఇంత ప్రీమియం క్వాలిటీ ఎక్స్పెక్ట్ చేయలేదు మేము. ఫస్ట్ సెట్ లో విష్ణుమూర్తి ఉంటే సెకండ్ సెట్ లో లక్ష్మీదేవి ఉంది. జ్యువెలరీ వేసుకున్నాక ఓని సెట్ కి అందం వచ్చిందండి. మేము సంక్రాంతికి 4 సెట్స్ కొనుక్కుంటే దానిలో 3 జేఎస్ కలెక్షన్స్
నుంచే తెప్పించామండి. జేఎస్ కలెక్షన్స్ లో అన్ని టైప్స్ ఆఫ్ జ్యువెలరీ ఉంటాయి. యాంటిక్, నక్షి, విక్టోరియన్ అన్ని టైప్స్ ఉంటాయి. డైలీ అప్డేట్స్ ఇన్స్టాగ్రామ్ ఇంకా వాట్సాప్ గ్రూప్స్ లో పోస్ట్ చేస్తారండి. అన్ని మోడల్స్ పిక్స్ డీటెయిల్డ్ గా కనిపిస్తాయి మనకి. ఇంటర్నేషనల్ షిప్పింగ్ కూడా అవైలబుల్ గా ఉందండి. సో ఖచ్చితంగా జేఎస్ కలెక్షన్స్ ఇన్స్టా పేజ్ చెక్ చేసేయండి. సో ఇవ్వండి మేము పండగకి ఆర్డర్ చేసిన చీరలు అండ్ జ్యువెలరీ, మీకు నచ్చాయి అనుకుంటున్నాము. పిల్లలందరూ కొత్త బట్టలు వేసుకుని అరుగు మీదకి వచ్చిన మీటింగ్ పెట్టారు. ఇప్పుడే థ్యాంక్స్ రా. అదేంటండి, షాప్ లో కొనుక్కున్న వాటికన్నా పిల్లల దగ్గర లాక్కుని తినవే బాగుంటాయి. అన్న తమ్ములు డ్రెస్ వేసుకున్నారు, చిన్నప్పుడు మేము అలా వేసుకునేవాళ్ళము. ఇప్పుడు కూడా అమ్మ ఓని కట్టుకోమంది, నాకంత ఓపిక లేదని చెప్పాను. ఇంకా చెల్లికి తగిలించింది అనమాట. ఇవి మొన్న తెప్పించాం కదండి సిల్వర్వి, అవి అమ్మ అందంగా ఉంటాయి బయట పెట్టండి, పండగ కదా పండగ కదా అని బుర్ర తినేస్తే ఇంకా చెల్లి తీసుకుంది అనమాట డ్యూటీ. నాన్న తెచ్చారు రాత్రి పువ్వులు గుమ్మానికి వీటికి మొత్తం కట్టడానికి. ఐఫోన్ లో టైం ల్యాప్స్ అని ఉంటదండి, అలా పెట్టేస్తే ఇలా వచ్చింది అనమాట. ఫాస్ట్ ఫాస్ట్ గా పెట్టేస్తున్నట్టు చూడాలంట, రండి దగ్గర నుంచి చూద్దాం. కలర్ కాంబినేషన్ అదిరిపోయిందండి, చామంతి పూలు, గులాబీ పూలు, సిల్వర్ కలర్. అమ్మ ఎప్పటి నుంచో మా బుర్ర తినేస్తుంది, ఇంటికి మంచి ఫోటో తీయండి అన్ని డెకరేట్ చేశాక అనేసి. సో ఈ దండలు కూడా వేసేసాక పైకెక్కి మంచి ఫోటో తీద్దాము. ఓని కట్టుకుని బయటకు వచ్చేటప్పటికి మధ్యాహ్నం అయిపోయింది, ఇప్పుడు ఈ పట్టీలు పెట్టేటప్పటికి సాయంత్రం అయిపోద్ది. అమ్మకి ఎంత ఇష్టమో మమ్మల్ని రెడీ చేసి మురిసిపోవడం, ఇద్దరికి ఓనీలు కట్టేయడం. ఈ పండకి వదిలే నన్ను మాత్రం నెక్స్ట్ పండకి ఏమైనా చూద్దామని దాటేస్తాను అనమాట ఓని కట్టుకోవడము. కష్టపడి భోగిమంట వేసినంత టైం కూడా లేదండి, వెంటనే కాలిపోయాయి అనమాట కట్టెలన్నీ. వీళ్ళకి ఫోటో తీయాలంట మళ్ళీ ఇంకొక ఫోటో అడగకుండా తీసేయాలి. వెనక అందంగా ఉంటుందని చైల్డ్ ఆర్టిస్ట్ ని పెట్టాం అనుకుంటున్నారేమో. కాదండి, వాళ్ళు నిజంగానే వచ్చి ఆడుకుంటున్నారు అక్కడ. ఒక్క ఫోటో తీస్తంటే చాలు 100-200 అయిపోతాయి. ఇప్పుడు పిల్లలతో తీయాలట. మా పిల్లకి అమెరికాలో ఉద్యోగం వచ్చి వెళ్ళి అప్పులు తీరిపోవాలని దానం పెట్టేసుకున్నట్టుంది అమ్మ. ఈ బుడ్డోళ్ళు భోగి దండలతో వచ్చారు, వాళ్ళంత పొడుగున్నాయి, ఇడైతే మొయ్యలేక కింద పెట్టేశాడు. రెండు కెమెరాలు కవర్ చేస్తున్నాను. హ్యాపీ భోగిరా. వీధిలో తమ్ముడికి హ్యాపీ భోగి అని చెప్తున్నాను. ఇవి నాన్న తెచ్చిన పువ్వులు, వారం రోజుల నుంచి శుభ్రంగా ఇంటికి పెయింటింగ్ వేస్తారు. ఇప్పుడు ఈ దండలు వేసి ఆ మంచి ఫోటో తీయాలి ఆ ఇంటికి అనమాట. మామ ఎప్పటి నుంచో అడుగుతుంది మంచి ఫోటో తీయమని ఇంటికి. పిల్లలు పెద్దలు అందరూ వచ్చి ఇంటి దగ్గర మీటింగ్ వేశారు. సంక్రాంతి 3 రోజులు కలకలలాడిపోద్దండి. అమ్మకి ఇంకా గుచ్చడం అవ్వలేదు, మొత్తం అన్ని గుచ్చే వరకు నిద్రపోదు మా అమ్మ. ఇందాకడ గుచ్చినవి కదా, ఇది చేత్తో కడుతున్నారు. నేను ఒకప్పుడు కట్టేదాన్ని మంచిగా, కానీ ఇప్పుడు మర్చిపోయాను. అమ్మా చెల్లి పిల్లలతో ఎంతసేపు మాట్లాడమన్నా మాట్లాడతారు. ఇప్పుడు ఎగరేస్తావు సంక్రాంతినా? మనోడికి పండుగలు గాలిపటాలు బెస్ట్ పార్ట్ అనమాట. నిజంగా పాతీలు కాపాడుకోవడం అంటే అసలు మాటలు కాదండి. మనోళ్ళు దాన్ని కాపాడమే కాకుండా దానికి డెకరేషన్లు కూడా చేస్తున్నారు. ఎంత పెద్ద దండలు కూర్చిందో అమ్మ అంత ఓపిగ్గా ఇవన్నీ కడతారు. ఇప్పుడు ఆ పూల దండ పెట్టాక మాత్రం గుమ్మ మందం రెట్టింపు అయిపోయిందండి. రెండు పనుల సమానంగా వచ్చాయి అని అడుగుతుంది అమ్మ. ఈ రోజు దేవుడు కూడా కలకల్లాడిపోతున్నారు. ఆ చామంతి పూల దండ చాలా బాగా వచ్చిందండి మధ్య మధ్యలో రోజెస్ తో. చెప్పాను కదండి ఆ భోగి మంటలోనే వంకాయలు కట్ట కాలుస్తారని. సో అమ్మ కోస్తుంది, అమ్మ బాగా పెంచుద్ది వంకాయలు, ఇంటి ముందు అంతా అవే ఉంటాయి. అమ్మకి పచ్చి పులుసు అంటే భలే పిచ్చి అనమాట. ఇది ఇంకొక వంకాయ చెట్టుది, ఇలా అన్ని పోగేసి ఇప్పుడు కాలుస్తుంది. మా అమ్మ వంకాయ మొక్కల్ని చూసి మురిసిపోని రోజు ఉండదు, అంత బాగా కాస్తాయి. ఇలా పచ్చి పులుసు కోసం అనమాట వంకాయలన్నీ పెట్టి కాలుస్తారు. వీధిలో అందరూ కాలుస్తారు అలాగా. ఎవరో మంచం కోళ్లు కూడా తెచ్చేస్తారు భోగి మంటలో. అలా ఎక్కువ మాడిపోకుండా కొన్ని బొగ్గులు మాత్రమే పక్కన పెడతారనమాట. అమ్మకి భోగి జ్ఞాపకంగా 4 ఫోటోలు గబగబా నొక్కేద్దాము. ఇలా కనిపిస్తుంది అనమాట మండవలో గిలి పైనుంచి. ఎదురుగా ఒక బిల్డింగ్ ఉంటుంది, అది ఎక్కితే ఇలా కనిపిస్తుంది అలా మధ్యలోంచి వర్షం రావడానికి. ఈ లోగా నేను చూడలేదు ఎప్పుడు పచ్చిమిరపకాయలు తెచ్చేసిందో. పచ్చిమిరపకాయలు వంకాయలు అన్ని బానే అయిపోయాయి. తీస్తుంది అమ్మ ప్లేట్ లోకి, మంచం కోడి మాత్రం భలే కాలిపోతుంది. కైట్ చూపించండి, ఇది ఏమి చేశారు? ఇప్పుడు ఎగరేస్తావా? ఎగరేడు వచ్చా? ఎగరే ఒకసారి, ఎగరే ఒకసారి చూద్దాం. మాకు రాదు, తీర్థం లేకుండా పండగ ఎలా అవుద్ది చెప్పండి. అందుకే చేనేత చీరలకి బాగా ఫేమస్ అయిన వీరవరం వచ్చామన్నమాట. ఇంకా ఏది చూస్తే దాని దగ్గర ఆగిపోతారు మనోళ్ళు. స్టిక్కర్ ప్యాకెట్స్ చిన్నప్పుడు నేను కొనుక్కుంటానంటే అమ్మ వద్దనేది, ఇప్పుడు అమ్మ కొనుక్కోమంటే నేను వద్దంటున్నాను. బాగుంది ఈ బొమ్మ, తెల్లగా బుజ్జిగా తీసుకోంటుంది. మా అమ్మకి తెలీదు, ఆల్రెడీ 10 కొని వాడేసి పడేసామని. అమ్మకైతే తెగ నచ్చినవి చూడండి, భలే క్యూట్ గా ఉన్నాయి కదా కీ చైన్స్. ఈ బ్లాక్ అయితే భలే ఉందండి. ఈ బొమ్మ ఏమో పెద్ద చెల్లిలా ఉంటే, ఈ బార్బీ బొమ్మ ఏమో చిన్న చెల్లిలా ఉంది, సన్నగా. క్యూట్ క్యూట్ గా ఉన్నారు పిల్లలందరూ. భరతనాట్యం ఉందట, చిన్నప్పుడు 2 రూపాయలండి ఇవి, ఇప్పుడు అడిగాను సరదాగా 10 రూపాయలట. ఎత్తామండి, సరదాగా వీడియో తీసినందుకు డబ్బులు ఇవ్వాలమ్మా మరి అంటున్నారు ఎటకారు. చిన్న చెల్లికి జిగేలు మని చెవులు నచ్చినాయట. 100 రూపాయలు చెప్తే 50 రూపాయలకి బేరమాడింది.
ఇవి కొండపిల్లి బొమ్మలండి, భలే ఊగుతున్నాయి. ఇంత పెద్ద పెద్ద గవ్వలు ఉంటాయండి సముద్రంలో, భలే ఉన్నాయి కదా. చిన్న చిన్న గవ్వలే చూసాం ఎప్పుడు. చెల్లి చేతిలో చూడండి ఎంత బాగుందో. ఇవి నిజంగా సముద్రంలో దొరికినవట. అమ్మో నిజంగా సముద్రంలో చాలా ఉంటాయని అర్థమైంది. ఇవన్నీ చూస్తుంటే ఎన్ని రకరకాలు ఉన్నాయో అసలు. ఇది కోయంబత్తూర్ లో ఉంటుంది కదా శివుడి విగ్రహం, భలే ఉంది. ఇది బుద్ధుడి విగ్రహం, మనం లేదు చూస్తే అదే కొనేద్దాం అంటారు. ఇంతకు ముందు అయితే ముగ్గురికి మూడు ప్లేట్లు ఆర్డర్ ఇచ్చేవాళ్ళం అండి, కానీ ఈసారి అలా కాదు. ఒకటి చూసి అది టేస్ట్ బాగుంటే ఆర్డర్ ఇస్తున్నాము. అమ్మా పచ్చిపొట్టు ఎంచుకొని అమ్మాని చూడండి ఏమంటుందో. అమ్మాని పచ్చిపొట్టు ఎంచుకొని అంటే కాదు, అమ్మమ్మ అని ఎంచుకో అంటుంది. ఎంత అండి ఇది? 60 అండి. ఈ పిల్లలు భరతనాట్యం చాలా బాగా చేస్తున్నారట. ఆ వీడియో అంతా తీసే వరకు ఊరుకోలేదండి, 4 నిమిషాలు 10 నిమిషాలు తీయించింది నా చేత. నిజంగా చిన్న వయసులో పిల్లలు చేసేవి చూసి అమ్మ నాన్నలు మురిసిపోతారు, పెద్దయ్యకేమో కొడతారు. అన్ని మోస్తూ డాన్స్ చేయాలంటే నిజంగా చాలా కష్టం అండి. మా చెల్లి భరతనాట్యం చేసేదండి, ఒకసారి పెర్ఫార్మెన్స్ ఇస్తుంటే ముందు నుంచి ఎవరు తెరేస్తారు. అమ్మో ఇవన్నీ పాములట. నిజంగా చూస్తుంటే చాలా భయం అనిపించింది. మా చెల్లి భయపడుతున్నా వెనక నుంచి, భయపడలేదు. చూడండి ఎలా కదులుతుందో అది. ఇటు పక్క రెండు కదలట్లేదు. మంచి బతికున్న పాములు కాదు, నేను మంచి పాములు కాదు అంటున్నాను. అది మాత్రం ఆయన కూర్చున్నది మాత్రం నిజం పాముండి. ఇలాంటి అర్ధరాత్రి చూస్తే ఇంకా 4 రోజులు ఆగలేదు. అద్దాలతో ఇల్లు భలే క్యూట్ ఉంది. మా పెద్ద చెల్లి చిన్న చెల్లి పక్క పక్కన కూర్చున్నాయి. మేము ఇవన్నీ చూస్తుంటే జాయిగా వెళ్ళి చాట్ తెచ్చింది. ఓ పక్క నుంచి నోరు కాలిపోతుంది, అయినా తినేయాలి. తీర్థానికి వచ్చామంటే ఏదో ఒకటి తినేళ్ళాల్సిందే. ఇంక తర్వాత ఏమైనా దేవుడు దయా. మనకి ఇవైతే కరెక్ట్ అండి, కళ్ళు తిరిగి వించక. ఇది ఎక్కుదామన్నారు మన వాళ్ళు. అమ్మ చిన్నప్పుడు ఎప్పుడు ఎక్కిందట, ఇప్పుడు ఎక్కాలనేసి. ఏముండదు ఏముండదు అని ఎక్కిచ్చారు, కానీ లాస్ట్ కి ప్రాణం ఉండేలా లేదండి. అమ్మో చిన్నది కూడా భయం వేసేస్తుంది నాకు అసలు. కానీ పొలాల్లో తీర్థం ఉంటదండి, అదిరిపోద్ది. కానీ వ్యూ చూసారండి, మొత్తం వెనక పొలం ఉంది, అదిరిపోయింది వ్యూ అయితే. స్లో చేయమని ఎంతసేపు అడిగినా స్లో చేయలేదు. లాస్ట్ టైం అయితే ఇంచక్క దింపేయమని కానీ జెయింట్ వీల్ ఆపేసి దింపేశారు. ఈయన చాలా క్రూయల్ గా ఉన్నారు. మా చెల్లి ఇంత చిన్న దానిలోకి వచ్చిన వికారం వస్తుంది అంటుంది. సర్లే జెయింట్ వీల్ ఎక్కితే వికారం పోద్ది అంటున్నాను. మా చెల్లి వేలాడిపోతుంది, అమ్మ మాత్రం ఎంజాయ్ చేస్తుంది. వీళ్ళ పని అవుట్ అనుకున్నానండి నిజంగానే, బాగానే దిగింది. అమ్మ అయితే భలే నవ్వుతుంది మమ్మల్ని అందరినీ చూసి. నిజంగా చెవులీలు కొనడం చాలా తలపోటు అయిపోయిందండి ఈ మధ్యన. ఫిల్టర్ కి తగ్గవి కొనాలన్నమాట, అంటే అన్ని ఫిల్టర్ క్యాచ్ చేయదు, బుట్టలే క్యాచ్ చేస్తుంది. కానీ ఇక్కడ ఏవి సూట్ అవ్వలేదండి మన స్నాప్చాట్ ఫిల్టర్ కి. ఇది దొంగ పోలీస్ అని మనం చిన్నప్పుడు ఆడుకునేవాళ్ళం కదా. 20 అట 2 రూపాయలు ఉండేదండి. దీనికోసమే 2 రూపాయల కోసం చాలా ఆలోచించే వాళ్ళము. అవన్నీ గుర్తొచ్చాయి. ఇది చుక్కలైట్ గుర్తుందా అండి, మనం వేస్తే చాలా దూరం వెళ్తాయి. పాండాస్ బలే ఉన్నాయి. ఇవి డిబ్బీలు, ఎప్పుడు తీతం వచ్చిన డిబ్బీలు కొనుక్కుంటాం మాత్రం వెళ్ళము. ఇవన్నీ చేపల డిబ్బీలు అనమాట, పెద్ద చేపలు చిన్న చేపలు. ఈ బ్రేక్ డాన్స్ అయితే హార్ట్ బ్రేక్ అయిపోద్ది. ఒకసారి ఈ బ్రేక్ డాన్స్ ఎక్కాము అందరం కలిపి, 6 ఎంత మందో, 5 అరుపులు అరుపులు అండి. అమ్మో అస్సలు డేంజర్, పడకపోతే ఎక్కకపోవడమే మంచిదండి. అమ్మకి ఇల్లు నచ్చిందట చెక్కిల్లు. మా నోళ్ళది ఇది ఒకటే పని, ఐస్ క్రీమ్ మొదలెట్టారు మళ్ళీ. మనకి మధ్యన హెల్త్ దెబ్బడిన కానించి కొంచెం ఇలాంటి వాటికి దూరంగా ఉంటున్నాం అనమాట. చిన్న చెల్లికి ఇవి కావాలట, అప్పటి నుంచి కొనాలనుకుంది, ఫైనల్లీ కొనేసింది. ఈ తీర్థంలో నేనేమన్నా ఇష్టంగా కొన్నానంటే ఈ స్టిక్కర్స్ అనమాట. మన బ్లాక్ స్టిక్కర్స్ ఐటెక్స్ ఆ ఫిల్టర్ క్యాచ్ చేయట్లేదు. సో ఏదైనా మధ్యన ఆ స్నాప్చాట్ ఫిల్టర్ పెట్టి ఆన్ చేసి కొనాల్సి వస్తుంది. ముత్యాల ముగ్గుల పోటీ జనవరి 12 విజేతలు సరయు కడియం తూర్పు గోదావరి జిల్లా. ఇది 2017 ఈనాడు నుంచి మాకు గిఫ్ట్ వచ్చిన ముగ్గు అనమాట. సో అదే ఇద్దాం అనుకుంటున్నాం ఈ రోజు. చీర ఇంకా సర్టిఫికేట్ ఇచ్చారు ఇంటికి వచ్చి మరి ఈనాడు వాళ్ళు. 3-4 సంవత్సరాల క్రితం కూడా ముగ్గులు చాలా బాగా వేసేదాన్ని అనమాట. ఇంకా అప్పుడు నాన్న కేజీ ప్యాకెట్స్ వచ్చేసి ఇలా డబ్బాలు పెట్టేశారు. ఇప్పుడు ముగ్గు వేయడానికి తీసాం ఇవన్నీ. గెటప్స్ చేంజ్ అనమాట ముగ్గు వేయడానికి. నిజంగా అసలు బయటకు వెళ్ళి ఓపిక లేదండి ఈసారి మాత్రం. ఇంకా అందుకే పొద్దున్నంత జో మూవీ చూసి కొంచెం ఓపిక తెచ్చుకుని ముగ్గు వేయడం మొదలు పెట్టాము. నాకు వచ్చిన ఒకే ఒక ముగ్గు అండి, ఎక్కడ పెట్టినా ఫస్ట్ ప్రైజ్ వచ్చేది. ఈ రౌండ్స్ గీయడం మనకి భలే వచ్చు. మధ్యలో ఒకవైపు దారాన్ని పట్టుకుని ఇంకొక దారంతో ఆ శుద్ధముక్కను పట్టుకుని ఇలా అంటే రౌండ్ భలే వస్తుంది. ఈ రౌండ్ లేసి కళ్ళు తిరుగుతున్నాయి. ముందుకు పడిపోయేలా ఉన్నాను అనిపించింది ఒక్క నిమిషము. దీనికోసం అనమాట అంత కష్టపడతా. పండగ అంటే ఒకప్పుడు ఎక్సైటింగ్ గా ఉండేది, ఇప్పుడేమో భయం వేస్తుంది అనమాట. అంత ఓపిక గా పనులు ఎలా చేయాలని. మా చెల్లి కూడా రంగులు వేయాలని బయటకు తీసుకొస్తే కూర్చుండిపోయింది. ఇంకా వీడికి డ్రమ్స్ కొట్టడం అంటే నిజంగా ఎంత ఇష్టమో అండి, ఎన్ని విధాలుగా కొడతాడు.
ఇలా మధ్యలో మామిడి పిందులు వేయాలన్నమాట. మనోళ్ళు గుడ్డు శుద్ధ మొక్కిచ్చారు, పెద్ద ముగ్గేయమంటున్నారు. ఇదండి మామిడి పిందులు అన్ని వేసాక ఇప్పుడు మధ్యలో ఒక నెమలి బొమ్మ వేద్దాము. ఈ ముగ్గుకి అయితే చాలా సార్లు ఫస్ట్ ప్రైజ్ వచ్చిందండి. ఈనాడు వసుంధర వాళ్ళు సంథింగ్ ముత్యాల ముగ్గులు పోటీ అని కండక్ట్ చేసేవారు, సో దానిలో కూడా దీనికి ప్రైజ్ వచ్చింది. ఇంటికి వచ్చి మరి చీర ఇంకా ఏవో ఇచ్చారనమాట. అప్పుడు మనం న్యూజ్వీల్ లో చదువుతున్నాము, మా వాళ్ళేమో అన్ని ఫస్ట్ ప్రైజ్ లో వచ్చేస్తున్నాయి కదా, మా ఇంటి దగ్గర ముగ్గు పెట్టు మా ఇంటి దగ్గర ముగ్గు పెట్టు అంటారు. నాకేమో ఇది తప్ప ఇంకేమీ రాదు. నాకు బాగా వచ్చిన ముగ్గు ఇంకొకటి ఉందండి, అదే ఏడు చుక్కల ముగ్గు దీపాలు పెడతారు కదా, అది నెమలి నెత్తి మీద కూడా కొంచెం డిజైన్ పెడదాము. ఇది నెమలి పొట్ట అనమాట. ఇప్పుడు వేసేదంతా నెమలి పెంచమనమాట. చూడండి, నేను ముగ్గు మర్చిపోయాను, ఎలారా బాబు అనుకుంటున్నప్పుడు ఈనాడు వాళ్ళు పోస్ట్ చేశారు కదా మా ముగ్గు గెలిచింది అని, సో అప్పుడు మళ్ళీ తీసుకుని పెడుతున్నానమాట. లోపల బుడ్డి నెమలి అయిపోయింది, పైన పెద్ద నెమలి, ఇదే మేజర్ అట్రాక్షన్ అనమాట. నిజంగా చాలా నెలల తర్వాత పెడుతున్నానేమో, చెయ్యి వణికిపోతుంది ఎలా వస్తుందా అని. మళ్ళీ ఇదంతా నెమలి పెంచము, ముగ్గు అంతా నెమలి చుట్టూనే తిరుగుద్ది అనమాట. మా చెల్లె ఒకసారి నెమలి వేస్తే ఇంటి పక్కన ఆవిడొచ్చి అది కోడిపిల్ల అని అడిగింది. అందరూ నవ్వు నవ్వు. తిను బా తిను, అమ్మయ్య అదండి అంతవరకు వచ్చింది కదా. ఈ చుట్టూ పువ్వులు వేసేస్తే ఇంక రంగులు వేసేయచ్చు. అలా పువ్వులు కూడా అయిపోయాయి, అలా మన సంక్రాంతి ముగ్గుకి అవుట్ లైన్ అయిపోయింది. రంగులు వేయడం అంటే భలే సరదాగా ఉండదండి, కానీ ఈసారి మనకు అంత ఓపిక లేదు. అందుకే చెల్లెళ్ళకి ఏ రంగులు వేసేయాలని కొంచెం వేసి చెప్తున్నానమాట. ఇక్కడ బ్లూ వేయాలి అని, లయబద్ధంగా వేయాలి. మళ్ళీ నెమలికి కూడా మొత్తం బ్లూ కలర్ వేయాలని అలా పెడుతున్నాను అనమాట, ఎక్కడ ఏ రంగు వేయాలని. నా డ్యూటీ అయిపోయింది, ఇప్పుడు వేల డ్యూటీ అనమాట. అన్నయ్యలు అయితే కావాలని వచ్చి అడుగుతారు అది నెమలా కోడిపిల్ల అని ప్రతి సంవత్సరం. నిజంగా సంక్రాంతి అనగానే పల్లెటూర్లు అయితే వెలిగిపోతాయండి. ఇదిగోండి వీడు మళ్ళీ ఏదో బుక్ పట్టుకుని వచ్చాడు, బుక్ మీద అనమాట. వాడికి ఎంత ఇష్టమో అలాగా ఎన్ని యాంగిల్స్ లో కొడతాడు. అమ్మ కూడా జాయిన్ అవ్వాల్సి వచ్చింది. నేను ముందే చెప్పానమాట ఎక్కడ ఏ రంగు వేయాలని, ఇంకా నేను వచ్చి వీడియో చూసుకుంటున్నాను ఎలా వస్తుందా అని. ఇది చాలా పెద్ద ముగ్గు అనమాట, దీనికి 8 గంటలు పట్టేది, రాత్రులు 1 గంట రెండు అయిపోయేది. ఇంకందుకే ఈసారి చిన్నది గీసాము. మళ్ళీ వీళ్ళేసి చిన్న ముగ్గుకి మళ్ళీ బ్రేక్, లోపలికి వెళ్తుంది వాటర్ తాగడానికి. మనోళ్ళు రంగులేయడానికి వాడిన పీటలు ఇవి. అమ్మయ్య అదండి ఇంకా ఆల్మోస్ట్ అయిపోయింది, ఇంకా ముగ్గుకి మనం పోత పోయడమే. ఇంకా అలా వెలుగు తగ్గిపోయింది, పోత పోసి కూడా చాన్నాళ్ళు అవుతుంది కదా, లావుగా వచ్చేస్తుంది. ఒక మెమరీగా ఉండిపోతే వీడియో తీసుకుందామని పట్టుబట్టి మరి వేయించాను అనమాట వీళ్ళ చేత. ఇదండి ఫైనల్ గా 3 గంటలు కష్టపడి పెట్టిన ముగ్గు. నాకేదో మిస్ అయింది అనిపించింది. మా చెల్లి పాడే పాటలు వినండి, శ్రేయ ఘోషల్ కి పోటీ అంటారు మీరు. ఈలోగా ఎదురింటి వాళ్ళు భోగి పళ్ళు పోస్తున్నారని పిలిచారు. ఈ బుడ్డిదాని డ్రెస్ మాత్రం భోగి పళ్ళు పోయడానికే కొన్నట్టుంది, అంత బాగా మ్యాచ్ అయింది. అలా పువ్వులు రేగి పళ్ళు అన్ని కలిపి పోయడం వల్ల దిష్టి తగులుద్ది కదా పిల్లలకి, సో ఆ దిష్టి అంత పోద్దట. ఎంత ఒబ్బిడిగా కూర్చుందో అస్సలు కదలకుండా ఏం గోల పెట్టకుండా అమ్మ వేస్తుంది రేగు పళ్ళు. నేను భోగి పళ్ళు వేయడం చూడడం ఊహ తెలిసాక మొదటిసారి అనమాట, ఇప్పుడే నాకు గుర్తుంది. మన చేతికి ఇచ్చారు కొన్ని వేయమని రేగి పళ్ళు పువ్వుల రేఖలు. చూడండి ఎలా తలదించుకుని చూస్తుందో. ఇంటి ముందు ఉండే అంకులు మేము ఒకే స్కూల్లో చదివాము, మా స్కూల్లో ఇచ్చే ప్రైజెస్ అన్ని గుర్తొచ్చాయనమాట. ఇవి చూస్తే శ్రీ సరస్వతి శిశు మందిర్ అని ఉంది కదా అదే. మనం 4 రేగిపళ్ళు పట్టుకుని పరిగెట్టేద్దాం బయటికి. ముగ్గు ఒకటే యాసగా ఉందట, పక్కన బోర్డర్స్ వేస్తున్నారు. ఈ బోర్డర్స్ అయితే ముగ్గుకి దిష్టి తగలకుండా వేసినట్టు ఉన్నాయి, ఎలా వేసారో చూడండి. ముగ్గేటది అలా ఊగుతున్నా. ఇవి తమ్నైల్ కష్టాలు అనమాట. చిన్న చెల్లి ఫోన్ పట్టుకుంది, తన మొహం మీద ఫ్లాష్ పడేలాగా. బాగా నీ హుడీ అదిరిపోయింది. ఇంకా నీరసం వచ్చి పడుకుండా పోయా. మళ్ళీ బుడ్డదాని ముగ్గు తీయడానికి లేచాను అనమాట, ఎలా వేస్తుందో. భలే వేస్తుంది రంగులు. ఎన్ని కబుర్లు చెప్పుద్దో, వీడియో చూస్తే మాత్రం సైలెంట్ అయిపోద్ది. అలా వెయ్యాలన్నమాట చామంతి పువ్వు. సో అదండి పల్లెటూరులో మా భోగి తీర్థం, భోగి పళ్ళు చుట్టాలు, భోగి మంట. సో సంక్రాంతి వీడియోతో మళ్ళీ కలుద్దాం అండి. బాయ్ బాయ్.